అడిగేవాడు లేడన పరమాచార్య స్వామి శరీరం విడిచిపెట్టారన. కాబట్టి శాస్త్రము మీద మక్కువ అంటే మక్కువ శ్రద్ధ అన్న మాటని వ్యాఖ్యానం చేస్తూ అంటారు శంకర భగవత్పాదులు. శాస్త్రస్య గురువాక్యస్య సత్యబుద్ధ్యావధారణ సా శ్రద్ధ కథితా సిద్ధి యా వస్తూపలభ్యతి. శాస్త్రము గురువు ఈ ఇద్దరి యొక్క మాట సత్యము అన్న విశ్వాసం ఉండడమే శ్రద్ధ. దాని వలన యయా వస్తూపలభ్యతే సమస్తము సమకూడుతాయి. అవి రెండూ నీకు లేనప్పుడు నువ్వు ఏది చేసిన తంతు తప్ప అది యథార్థమైన క్రతువు కానేరదు. దానివల్ల ఎవరు తరించరు. కాబట్టి ఏది ఎప్పుడు ఎందుకు చెయ్యాలో, ఏ శాస్త్రాన్ని ఎందుకు నమ్మి మనం ప్రవర్తించాలో తెలిసి ఉండాలి. అది లేనప్పుడు 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశులకు లేనటువంటి శాస్త్రము ప్రమాణంగా ఒక్క మనుష్య ప్రాణికే ఉంది. అది పట్టించుకోనప్పుడు ఇంకా మనుష్య శరీరంలో ఉండి మాత్రం ఏమిటి ఉపయోగం? శాస్త్రం కోసం మనుష్య జన్మ తప్ప శాస్త్రాన్ని ధిక్కరించడానికి మనుష్య జన్మ అయితే దానికి మిగిలిన ప్రాణులు కూడా ఉన్నాయి. పులిహారని గుళ్ళోకి పట్టుకెడుతుంటే ప్రసాదం అని చూడకుండా కలియబడి తినడానికి కుక్క చాలు, ఎలా ఉన్నా తినడానికి. అది ప్రసాదం అని చెప్పులు విప్పి కన్నులకు అద్దుకుని కూర్చుని నోట్లో వేసుకోవడానికి మనుష్య శరీరం కావలసి ఉంటుంది. ఆ శరీరంలో ఉండి నువ్వు అలా చేయలేనప్పుడు ఆ మనుష్య శరీరానికి అర్థం లేదు. శాస్త్రం ప్రమాణం, అదే ధర్మం. ఆ ధర్మం పట్టుకోలేనప్పుడు అర్థమే లేదు జీవితానికి. కాబట్టి మహానుభావుడు లోకానికి చూపించాడు, నేను స్వీకరించను, మా తండ్రి అంగీకరించాలన్నాడు. తండ్రి పురోహితుల్ని పంపాడు, వశిష్ఠాదుల్ని. తాను వచ్చాడు, మాట్లాడుకున్నారు ఉభయులు. కట్న కానుకలు కాదు మాట్లాడుకున్నది. వాళ్ళెంత గొప్పవాళ్ళు, ఆ వంశం ఎంత గొప్పది. శతానందుడు చెప్పాడు, ఇటు మహానుభావుడు వశిష్ఠుడు చెప్పాడు, ఉభయ వంశాలు బాగున్నాయి, పెళ్లి చేద్దామన్నారు. పెద్దలు నిర్ణయించారు, సీతారామ కళ్యాణం జరిగింది. అందుకే ప్రాతస్మరణీయులైనటువంటి కంచికామకోటి పీఠాధిపత్యం వహించినటువంటి మహాపురుషులు, అపర శివావతారులు, ఈ భూమండలం మీద నడయాడినటువంటి అపర శంకరాచార్యుల వారు సన్యాసాశ్రమ ధర్మానికి కట్టుబడి ఎన్నడూ వాహనం ఎక్కకుండా ఆసేతుని హిమాచల పర్యంతము పాదచారి అయి పర్యటించినటువంటి మహాపురుషులు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి ఎప్పుడూ ఒక మాట చెప్పేవారు, శుభలేఖ వేస్తే సీతారాములు లేని శుభలేఖ వెయ్యవద్దు. శుభలేఖ మీద సీతారాములుండి తీరాలి. అసలు వివాహము, మనుష్య జీవితము, దాంపత్యము, వైభవము ఈ జాతికి నేర్పినవాడు రామచంద్ర ప్రభు. సీతారాముల స్పర్శలేని శుభలేఖ వెయ్యకూడదని చెప్పారు. కాబట్టి తండ్రి అంటే ఏమిటో చూపించాడు మహానుభావుడు. సరే, సీతారామ కళ్యాణం అయిపోయింది, సంతోషంగా ఉన్నారు, జీవితం వెడుతోంది. అలా వెళ్ళిపోతే ఇంకా రామాయణం ఏమిటి, మన సంసారం ఏమిటి, మన జీవితం ఏమిటి? వైక్లభ్యాలు వస్తూ ఉంటాయి, ఉద్ధాన పతనాలు వస్తూ ఉంటాయి. రాముడికి పట్టాభిషేకం చేద్దామనుకున్నాడు, సభనంతటిని పిలిచాడు. చైత్ర శ్రీమాన్ యం మాస పుణ్య పుష్పితకాననః యవ్వరాజ్యాయ రామస్య సర్వమే ఉపకల్ప్యతాం అన్నాడు. ఇది చైత్రమాసం, అరణ్యములన్నీ పుష్పించి ఉంటాయి, శుభప్రదమైన కాలం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించింది, నా కొడుక్కి యవరాజ్య పట్టాభిషేకం చేస్తాను, మీ అభిప్రాయం ఏమిటి? నీ చెప్పానని కాదు, రాముడు ఇటువంటి వాడు, అర్హుడేనా చెప్పండి అన్నాడు. అది ప్రజాస్వామ్యం అంటే. వాళ్ళన్నారు, కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి నస్మరత్యపకారాణాం శతమప్యాత్మవత్తయ వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ఏమి రాముడయ్యా, నీ కొడుకు సామాన్యుడు అనుకుంటున్నావా? కథంచిదుపకారేణ కృతేనైకేన తుష్యతి. ఒక్క ఉపకారం ఎవరైనా చేస్తే తలుచుకు పొంగిపోతాడు. మహానుభావుడు లక్ష్మణస్వామి కిష్కింధకాండ చివరిలో మాట అంటాడు, బ్రహ్మజ్ఞేచ సురాపేచ చోరే భగ్నం వ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధే కృతఘ్నో నాస్తి నిష్కృతి అంటాడు. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి కూడా ప్రాయశ్చిత్తం ఉందేమో, కానీ చేసిన ఉపకారం అని మరిచిపోయినటువంటి కృతజ్ఞుడికి మాత్రం ప్రాయశ్చిత్తం లేదు. రాముడు అటువంటి వాడు కాడు, కృతజ్ఞస్య మహానుభావుడు, బహుకృతజ్ఞుడు. ఒక్క ఉపకారం ఎవరైనా చేస్తే నస్మరత్యపకారాణం, ఇన్ని అపకారాలు చేసినా గుర్తుపెట్టుకోడు, ఒక్క ఉపకారం చేస్తే గుర్తుపెట్టుకుంటాడు. అది జీవితం అంటే, అది సుసంపన్నమైనటువంటి సౌశీల్యం అంటే. అటువంటి వాడు వ్యసనేషు మనుష్యాణం భృశం భవతి దుఃఖిత ఉత్సవేషు సర్వేషు పితేవ పరితుష్యతి. ప్రజలు కష్టంలో ఉంటే తల్లి ఏడిచినట్టు ఏడుస్తూ ఉంటాడు. అదే ఆ రాజ్యంలో ఉండేటటువంటి ప్రజలు సంతోషపడితే తండ్రిలా సంతోషిస్తాడు. దీనికి
విశాఖపట్నం వాస్తవ్యులే శ్రీరామాయణాన్ని వాడ వాడలా ప్రచారం చేసిన మహానుభావులు. నేను ఇది చెప్తుంటే ఆ విషయం గుర్తొస్తోంది, నేను వారి పుస్తకం చదివి ఎన్ని ఏళ్ళు అయిందో. శ్రీమాన్ శ్రీభాష్యం అప్పలాచార్య స్వామి ఒక ఉదాహరణ రాశారు ఒకప్పుడు, భృశం భవతి దుఃఖిత అన్నదానికి ఒక తల్లి పిల్లవాడిని పెట్టు కూర్చుంది, ఏదో పిల్లవాడు లేదా పోని అట్టించిట్రండి, పిల్లవాడు కారులో తీసుకొచ్చి శ్రీరామాయణ ప్రసంగాలకి దింపి వెళ్ళిపోయాడు. ఆవిడ ఏదో ప్రసంగం వినడానికి కూర్చుంది, పక్కన ఇంకో ఆవిడ కూర్చుని తేరిపారి చూస్తోంది. ఏమిటమ్మా అలా చూస్తున్నారు అంది. మీరు బలానా ఊళ్ళో ఉండేవారు కదా గతంలో, బలానా వారు కదా మీరుంటే. అవును మీరెవరు అంటే మీకు గుర్తున్నానా, ఆ ఊళ్ళో మన ఇద్దరం కలిసి ఉండేవాళ్ళం మీ ఇంటి పక్క. గుర్తొచ్చారు అబ్బా ఎన్నాళ్ళైందమ్మా అని ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఉపన్యాసం అయిపోయింది అంటే వాళ్ళు ఉపన్యాసంలో మాట్లాడుకోలేదు చూసుమండి, వక్త రాకముందు మాట్లాడుకున్నారు. ఉపన్యాసం అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళారు. ఆ కొడుకు వచ్చాడు కారెక్కించుకోవడానికి తల్లిని. వీడు మీ అబ్బాయి అంటే మన ఇద్దరం బియ్యం ఏరుకుంటూ మాట్లాడుకుంటున్నప్పుడు పాకుతూ పాకుతూ మనం పట్టించుకోకపోతే వెళ్ళి పక్కనున్న పాడు పడిపోయిన బావిలో పడిపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నాం, పైకి తీస్తే బతికాడు ఈ పిల్లడు, వాడే వీడు ఇంత వాడయ్యాడు అంది తల్లి. ఆ పక్క ఆవిడ, ఆవిడ వెంటనే తల్లి, అవునమ్మా ఆ రోజు నేను చూసుకోలేదు పట్టించుకోలేదు, పిల్లాడు బావిలో పడిపోయాడు, నిజంగా మా ఏదో అదృష్టం బతికాడు, నిజంగా ఆ రోజున పిల్లాడికి ఏమైనా అయ్యుంటే నేను ఏమైపోదునో అని ఇప్పుడు ఏడుస్తుంది పాతికేళ్ల తర్వాత. ఇప్పుడు ఇంతకు ఏడుపు అప్పుడెప్పుడో పడిపోతే అంటే అప్పుడెప్పుడో పిల్లవాడికి వచ్చిన ఆపదకి ఇప్పుడు కూడా ఏడవడం అమ్మ లక్షణం. అది వృషం భవతి దుఃఖిత ఉత్సవేషు సదర్వేషు పితేవ పరితుష్యతి. ఈయన ప్రావిడెంట్ ఫండ్ అమ్మేశాడు, వాలంటరీ రిటైర్మెంట్ పెట్టేశాడు, వచ్చిన డబ్బంతా కొడుక్కి ఇచ్చేశాడు. వాడు ఎంఎస్ చదువుకుంటానని అమెరికా విడిపోయాడు. నాన్నగారు ప్లేస్మెంట్ వచ్చిందండి చదువుకుంటుండగానే అన్నాడు, మంచి ఉద్యోగంలో చేరిపోయానన్నాడు, మేడ కట్టేసుకున్నానన్నాడు, రెండు కార్లు కొనేసుకున్నానన్నాడు. ఒరే ఒక్కసారి రారా అంటే మాత్రం నాన్నగారండి ఇప్పుడు సెలవు కుదరదండి నేను వస్తానండి, స్కైప్ లో చూడండి నన్ను కావాలంటే అన్నాడు. ఎప్పుడో వస్తాడు వాడు, ఉన్నదంతా వాడికి ఇచ్చాడు. ఒరే నాకు ఇస్తావా అని అడుగుతారా తండ్రి? అడగడు. ఆ పెంకుటింట్లో ఉంటున్నాడు, నాన్నగారండి నాన్నగారండి విమానం అంత కారు కొనుక్కున్నానని ఫోటో పంపించాడు. అది చూసి ఈ పెద్ద ఆయన పెంకుటింట్లోంచి రోహిణి కార్తిలో ఉత్తరీయ నెత్తి మీద వేసుకుని ఎదురింటికి వెళ్ళి తలుపు కొట్టి మా అబ్బాయి విమానం అంత కారు కొనుక్కున్నట్ట ఫోటో చూడండి అంటాడు. నువ్వు ఉన్నవన్నీ ఓడగొట్టుకుని పెంకుటింట్లో ఉంటున్నావు కదరా అంటే పోన్లేదు ఎంతకాలం బతుకుతాను, మా అబ్బాయి సంతోషంగా ఉన్నాడుగా అంటాడు. కొడుకు యొక్క సంతోషాన్ని చూసి సంతోషించగలిగిన వాడు తండ్రి. తను సంతోషించే కొడుకు సంతోషించాలనడవు, అది తండ్రితనం. అంటే నీ కొడుక్క లక్షణాలు ఉన్నాయే, తల్లిలా ఎడవగలడు మా గురించి, తండ్రిలా సంతోషపడగలడు. అటువంటి వాడు యువరాజైతే మాకు సంతోషం కదూ. ఇంకా ఎప్పుడో చేస్తానంటానేమిటి, నాగరాజస్యమూర్ధని ఆ ఏనుగు కుంభస్థలం మీద కూర్చుని తెల్లగొడుగు కింద ఊరిరుగుతుంటే చూడాలని ఉంది, తొందరగా చెయ్యి అన్నారు. పొంగిపోయాడు, ఇంత సంతోషపడిపోయాడు. తన కొడుక్కి పట్టాభిషేకం అవుతుందన్నాడు, కొడుకుని పిలిచాడు. శ్రీ రామచంద్రమూర్తి వచ్చారు. తీరా రామచంద్రమూర్తి ఆ బాలరాముడు నడిచొస్తుంటే చూశాడు. చూస్తే మహర్షి అన్నారు, తండ్రి హృదయం ఎలా ఉంటుందో చూపించారు. కొడుకు పెద్దవాడవుతాడు, కొడుకు పెద్దవాడై వాచి పెట్టుకునేటప్పుడు తనకి పైకి పెట్టుకోవడం అలవాటు. ఇలాగా మేనమా అన్నాడు, ఒరే అది కిందకి పెట్టుకోరా, గబుక్కుని దేనికి తగలదురా అని అన్న. మాయ నాకు ఇలాగే పెట్టుకోబుద్ది అన్నాడు. తను చిన్నతనంలో తన మేనమామతో అదే మాట అన్నాడు, నాకు ఇలాగే పెట్టుకోబుద్ధి వాచి అని. వీడికి అన్నీ నా పోలికలేనే, వాచి ఇలాగే పెట్టుకుంటా అన్నాడు చూసావా అని మురిసిపోతాడు. అమ్మా అమ్మా నాకు విశాఖపట్నంలో దొరుకుతాయే పొటల్స్ నేతి దొండకాయలని, అవి వేయించి పెట్టమ్మా, నాన్నగారు వైజాగ్ వెళ్తున్నారు కదా కొంచెం ఆ దొండకాయలు తెచ్చి పెట్టమనమ్మా అంటాడు. వెంటనే భార్య పిలిచి, ఏమండోయ్ వీడికి అన్నీ మీ పోలికలే, వీడికి పొటల్స్ ఇష్టం అంది. తండ్రి పొంగిపోయి గుండీలు ఎంతో అతిశయంతో పెట్టుకుంటాడు, ఇటు వీడి తిన్న పొటల్స్ వాడు తింటాడని. ఎంత ఆనందం ఆ కొడుకుని చూసుకుంటే, తమ ప్రతిరూపాన్ని చూసుకున్నట్టు మురిసిపోతాడు తండ్రి. దశరథ మహారాజు గారికి 60,000 సంవత్సరాల వయస్సు వచ్చి వృద్ధుడైపోయి ఒళ్ళు ముడతలు పడి ఆసనం మీద కూర్చుని సుమంత్రుణ్ణి పంపించాడు రాముణ్ణి పిల్లని. రథంలో వచ్చాడు, వస్తూనే తండ్రి గారిని అంత దూరంలో చూసి రెండు చేతులు కైమోడ్చి గబగబా వచ్చి ప్రవర చెప్పి, రాఘవ వర్మణ హంభో అభివాదయే, రామచంద్రమూర్తిని నమస్కరిస్తున్నాను అని నమస్కరించి నించున్నాడు నాన్నగారు. ఏమి ఆజ్ఞ అని చెప్పలేదు దశరథుడు. అలా చూస్తున్నాడు కొడుకు అంక. ఏమిటి నాన్నగారు అంత సంతోషంగా అలా చూసుకుంటున్నారు పిచ్చయినా అని చూస్తున్నాడు రాముడు. దశరథుడికి మనసులో అనిపించిందిట, అలంకృత్వమివాత్మానం, అది ఆదర్శ కల సంస్థిత, అద్దం ముందు నిలబడి
తను విభూతి రేఖలు పెట్టుకుని తను బొట్టు పెట్టుకుని తను లాల్చి వేసుకుని పంచ కట్టుకుని నిలువుటద్దం ముందు నించుని ఒకసారి నేను విభూతి సరిగ్గా పెట్టుకున్నానా బొట్టు బాగా పెట్టుకున్నానా అని తను చూసుకుంటే తనని చూసుకుని తాను ఆ బాగా కట్టుకున్నాను అని ఎలా మురిసిపోతాడో అలా అచ్చు చిన్నతనంలో తను ఎలా ఉంటాడో అటువంటి ప్రతిబింబం ఒకటి అద్దం ముందు నించుంటే కనపడినట్టు మళ్ళీ చిన్న దశరథుడు వచ్చి నించున్నాడా అన్నట్టు అనిపించింది తండ్రికి ఎంత మురిసిపోయాడోట ఆ రాముణ్ణి చూసుకుని అది తండ్రి హృదయం అంటే ఆ కొడుకు వృద్ధి కోసం ఎంత విచిత్రం అండి ఆ కొడుక్కి మొదటి ప్యాంటు కుట్టించేటప్పుడు ఎంత మురిసిపోతాడో తండ్రి ఆ ప్యాంటు కుట్టించేది ఇలా వేసుకోవాలరా అని వీడి ప్యాంటు వేసుకున్నాడే వీడు పెద్దవాడయ్యాడే అని వాడు టచ్ చేసుకుంటే వాడు బెల్ట్ పెట్టుకుంటూ ఉంటే నా కొడుకు పెద్దవాడైపోయాడు నా కొడుకు పెద్దవాడైపోయాడని ఎంత పొంగిపోతాడో తను చదువుకున్నాడు తను ఉద్యోగం చేశాడు తనకి కంప్యూటర్ ఆపరేట్ చేయడం రాదు ఒరే నెల్లూరు వెళ్ళాలరా ఓ ఉపన్యాసానికి అని ఎవరినో పిలిచి ఏమయ్యా స్టేషన్కి వెళ్ళి టికెట్ పట్టరంటే ఎందుకండి నాన్నగారండి నేను తీసేస్తాను ఉండండి అని వాడు గబగబా కంప్యూటర్ మీద కొట్టేసి నాన్నగారండి నాన్నగారండి ఇదిగో ప్రింట్అవుట్ టికెట్ అని ఇచ్చేశాడు అప్పా నా కొడుకు ఎంత ప్రయోజకుడు అయిపోయాడరా వాడు టికెట్ తీసి ఇచ్చేశాడు నాకు అని పొంగిపోతాడు ఇంతోటి ఏమిటి ఆ కంప్యూటర్లో ఆ రైల్వే నెట్లోకి వెళ్ళి వాడు టికెట్ తీసి ఇచ్చాడు ఎంత పొంగిపోతాడో తండ్రి తనకి గజారోహణం చేయించినట్టు పొంగిపోతాడు అందుకే శాస్త్రంలో ఒక మాట అంటారు పుత్రాదిచ్చేత్ పరాజయం కొడుకు చేతిలో ఓడిపోవడమే మహావిద్వాంసుడికి గొప్ప సత్కారం కొడుకు చేతిలో ఓడిపోవాలనుకుంటాడు ఆ కొడుకు అంత వృద్ధిలోకి రావాలని కోరుకుంటాడు తండ్రి హృదయం అంటే అలా ఉంటుంది అంతేకాని కొడుకుని పీక్కు తినేద్దామని ఏ తల్లి ఏ తండ్రి అనుకోరు అందుకే శంకర భగవత్పాదులు మాట అంటారు కుపుత్రో జాయే తచ్చిదపి కుమాతాన భవతి అంటారు దుర్మార్గుడైన కొడుకుంటాడేమో కానీ లోకంలో దుర్మార్గురాలైనటువంటి తల్లి మాత్రం ఉండదు సంతోషంగా కైకేయి మందిరానికి వెళ్ళాడు ఎంతో ఆనందంగా చెప్దామనుకున్నాడు కోపగృహంలో ప్రవేశించింది వెళ్ళాడు ఏమిటి ఇలా పడుకున్నావు మహారాజుని నీకేం కావాలి చెప్పు ఏదైనా ఇస్తానన్నాడు రెండు వరాలి హఠం చేసింది ఆశ్చర్యపోయాడు ఏమిటి ఇంత హఠం చేస్తోందని ఇస్తాను ఏం కావాలన్నాడు నవపంచక వర్షాణి దండకారణ్యమాశ్రిత చీరాజన జటాధారీ రామో భవతు తాపద అభిషేక సమారంభో రాఘవస్యోపకల్ప్యతాం అనేనైవాభిషేకేనా భరతో అభిషిచ్యతాం అయోధ్యకాండ దశరథ యుద్ధంలో కానుకొకప్పుడు నువ్వు నాకు ఇచ్చినటువంటి రెండు వరాలున్నాయి ఏ ముహూర్తానికి రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేస్తానని సంకల్పం చేశావో అదే ముహూర్తానికి భరతుడికి యువరాజ్య పట్టాభిషేకం చెయ్యాలి రామచంద్రమూర్తి కాలికి చెప్పులు కూడా వేసుకోకుండా కురుల మీద జిల్లేడు పాలు పోసుకుని సిగ కట్టుకుని దండకారణ్యం పట్టుకుని 14 సంవత్సరముల పాటు అరణ్యవాసం చెయ్యాలి ఇవి నా రెండు వరాలు ఇస్తావా ఇవ్వా వెంటనే కిందపడి మూర్చపోయాడంతే మహానుభావుడు ఇంత గొప్పవాడు ఇంతటి ధీరోదాత్తుడు కుర్చీలో కూర్చోలేదు కిందపడిపోయాడంతే మూర్చపడి ఆ రాముణ్ణి వదిలి ఉండలేకపోయాడు మీరు అయోధ్యకాండ చదివితే కన్నుల నీరు సుళ్ళు తిరుగుతాయి ఆ కొడుకు మీద వ్యామోహంతో ఆ కొడుకు మీద ప్రేమతో ఎంతకి దిగజారిపోయాడంటే ఆఖరికి రెండు చేతులు జోడించి నమస్కరించి తన భార్య కైకమ్మతో అన్నాడు అంజలింకూర్మికైకే ఈ పాదౌతే స్పృశామితే అన్నాడు పెద్దవాణ్ణైపోయాను వృద్ధుణ్ణైపోయాను ఉన్నంతకాలం ఉండను కైక కొడుక్కి పట్టాభిషేకం చేసుకుని తిరుగుతుండగా చూడని చచ్చిపోతాను విధవు అయిపోతావు విధవారాజ్యం నడుస్తుంది నా మాట నమ్ము వద్దు నేను ఆఖరికి చెయ్యకూడని పని చేస్తున్నాను రెండు చేతులెత్తి నమస్కరించి నీ పాదములు ముట్టుకుని నీ కాళ్ల మీద నా తల పెడుతున్నాను నన్ను అనుగ్రహించమని కింద పడి తన తల కైకే ఈ పాదముల మీద పెట్టాడు కొడుకు కోసం తండ్రి అంటే అలా ఉంటుంది తనకిష్టమైన పదార్థమైన కొడుకు జ్ఞాపకానికి వస్తే పాపం వాడు తినలేదని తండ్రి తినడం తండ్రి నలుగుడు రెండు బయట పడితే భార్య బెంగ పెట్టుకుంటుందని బయట పడడం ఏమిటో ఇన్ని ఉపన్యాసాలు చెప్పాను ఇంకా వ్యామోహం ఏమిటి వదిలే అంటాడు తప్ప కొడుకు లేడు పక్కన వాడు ఇష్టపడతాడా పదార్థం వాడు తినకుండా ఎలా తింటాను అని తినడం కూడా మానేస్తాడు బలవంతంగా కాదు స్వచ్ఛందంగా ప్రేమ చేత ఆ కొడుకు పేరు చెప్తే ఆనందంతో కన్నుల నీరు చిప్పిల్లుతుంది ఏ తండ్రి అయినా అంతే లోకంలో ఏ తండ్రి అయినా తన కడుపున పుట్టినటువంటి బిడ్డల యొక్క అభ్యున్నతి కొరకు అంత తాపత్రయపడతాడు
కొడుకో కూతురుకో ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఉద్యోగం చేసి నాన్నగారండి నాన్నగారండి మీరు ఏమైనా కొనుక్కోవాలని డబ్బులు తెచ్చానండి అంటే, అయితే అమ్మ తప్పకుండా చేయించేయి అంటే కొడుకు తండ్రిని, ఎందుకు నాన్నా నువ్వు అంత కష్టపడి నువ్వు ఉద్యోగం చేసి నాకు ఇవ్వడమా, వద్దు నువ్వు ఉంచుకో అంటాడు. తండ్రికి తను చేయించడానికి మధ్యవర్తిని వెతుక్కుంటుంది కూతురో కొడుకో, ఏ గురువు గారి దగ్గరికో వెళ్ళి, గురువుగారు మీరు చెప్పండి గురువుగారు మా నాన్నగారికి 20,000 పెట్టి బ్రేస్లెట్ చేయిద్దాం అనుకుంటున్నాను గురువుగారు, తాపత్రయపడుతుంది కూతురు. బిడ్డల ఐశ్వర్యం తనదిగా అనుభవించాలని కోరుకోడు, నాకు ఒక కుటుంబమే తెలుసు, తనకి ఆపరేషన్ చేయించుకుంటే 3-4 లక్షలు అవుతుందని ఎట్టి పరిస్థితుల్లోనూ కొడుక్కి తెలియకూడదయా, చిన్న ఉద్యోగం చేసుకుంటున్నాడు వాడు, ఆ ఉన్నదంతా నాకు పెడితే 8 ఏళ్ళు బతుకుతాను అని స్నేహితుడి దగ్గర మాట తీసుకుని సంతోషంగా ఉన్నట్టే ఉండి శరీరం విడిచిపెట్టాడు తండ్రి. తర్వాత చెప్పాడు స్నేహితుడు, మాట తీసుకున్నాడయా మీ నాన్న నీకు చెప్పొద్దని, నీ డబ్బు అయిపోతుందని. కొడుకు కోసం శరీరం అయినా వదిలేస్తాడు తప్ప ఒక రూపాయి బిడ్డల సొమ్ము తినేయడానికి ఏ తండ్రి ఇష్టపడడం. తండ్రి అంటే తండ్రే, ఆ తండ్రికి గొప్ప సంతోషం ఆ కొడుకు మాట వినడం, ఆ కొడుకు తండ్రిని అర్థం చేసుకోవడం, అదొక్కటే. ఇంత ప్రాధేయపడ్డాడు, ఆఖరికి తెల్లవారిపోయింది, రానే వచ్చారు దూతలు, వచ్చి రామచంద్రమూర్తి వచ్చారు అన్నారు, కబురు చేసింది రాముణ్ణి పిలిపించమని. ఆశ్చర్యపోయాడు రాముడు, అమ్మా ఎందుకమ్మా నాన్నగారు అలా ఉన్నారు, నేను ఇప్పుడు చూడలేదు అలా నాన్నగారిని అన్నాడు. కైకమ్మంది నేను రాత్రి 2 వరాలు అడిగాను, నువ్వు 14 ఏళ్ళు అరణ్యవాసానికి వెళ్ళాలి, నీ తమ్ముడు భరతుడికి ఇదే ముహూర్తానికి పట్టాభిషేకం జరగాలి. ఆయన ముఖంలో కించిత్ వివర్ణం కూడా లేదు, ఆయన అలాగే నిలబడన్నాడు, అమ్మా నహమత్థ పరోదేవి లోకమా వస్తుముత్సహే విద్ధిమాం ఋషిభి తుల్యం కేవలం ధర్మమాస్థితం. అయ్యో అమ్మా నేను అంతేనా అర్థమయ్యాను, నేను ఋషినమ్మా, నాకు ధర్మం కావాలి, నాన్నగారు చెప్పిన మాట వినడం నాకు కావాలి, కానమ్మా నాన్నగారు ఇచ్చింది నేను తీసుకోవాలన్న కోరిక నాకు ఎప్పుడూ లేదమ్మా, ఆ ధర్మం కోసం ప్రాకులాడుతున్నానమ్మా, నేను వెళ్ళిపోతాను కానీ నన్ను చూడగానే అంత సంతోషపడిపోయేవారే, రామా అని పిలిచేవారే, నన్ను కౌగిలించుకునేవారే, నాన్నగారు ఎందుకమ్మా నా వైపు తలెత్తి చూడటం లేదు, నా వల్ల ఏదైనా అపరాధం జరిగిందా అమ్మా, నాన్నగారి మనసు కుందిందా అని అడిగారు. వలవల వలవల ఏడ్చాడు పాపం ఆ దశరథ మహారాజు. కైకమ్మంది ఏమీ లేదయా, నువ్వు వెళ్ళవేమోనని బెంగపెట్టుకున్నాడు మీ నాన్న, నువ్వు వెడితే తప్ప స్నానం చేయను, అన్నం ముట్టనన్నాడు, తొందరగా విడిపోవంది అమ్మా, ఇప్పుడే విడిపోతున్నానమ్మా అన్నాడు. అక్కడ యాగ సంభారానికి ప్రదక్షిణం చేసి విడిపోయాడు మహానుభావుడు. అది రాముడు అంటే, తండ్రి మాట అంటే అంత గౌరవం. నిజంగా రాముడికి రాజ్యమే కావాలి అంటే దశరథ మహారాజు గారే రామచంద్రమూర్తి అరణ్యవాసానికి వెళ్ళిపోతుంటే పిలిచి ఒక మాట అన్నాడు, రామ అసలు ఈ రాజ్యమంతా నీదే, నాది కాదు, నేనెవరిని పెద్ద కొడుకుని కాదు అని చెప్పి రాజ్యం పట్టుకెళ్ళి చిన్న కొడుక్కి ఇవ్వాలి అంటే నువ్వు ధర్మాత్ముడివి కాకపోతే, నీ ప్రవర్తన ఎందు దోషం ఉంటే నేను నిన్ను తప్పించి రాజ్యం ఇవ్వాలి, కానీ నీదే రాజ్యం, కానీ నన్ను ఈ కైకేయి నిగ్రహించింది రాత్రి 2 వరాల పేరు చెప్పి, ఆ నిగ్రహించడం వల్ల నాకు తప్పనిసరి పరిస్థితి ఏర్పడింది, అందుకని రాజ్యం భరతుడికి ఇస్తానన్నాను, నువ్వు నాకొక్క ఉపకారం చేసి పెడతావా అన్నాడు. చెప్పండి నాన్నగారు ఏం చెయ్యాలి అన్నాడు. అయోధ్యాయాత్మేవాద్య భవరాజా నిగృహ్యమాం, అసలు ఈ రాజ్యము నీదేగా, రాత్రి నేను కైకమ్మకి మాట ఇచ్చాను రాముణ్ణి పంపించేస్తాను అరణ్యవాసానికి, అది భరతుడికి పట్టాభిషేకం చేస్తానన్నాను, నేను ఇచ్చేశానుగా వరాలు, ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు క్షత్రియుడివి వీరాధివీరుడివి కండలు తిరిగినటువంటి యోధుడివి, నేను వృద్ధుణ్ణి పెద్దవాణ్ణి అయిపోయాను, ఇప్పుడు నువ్వేం చేస్తావంటే పెద్ద కొడుక్కి దక్కవలసిన రాజ్యాన్ని చిన్న కొడుక్కి ఇవ్వడానికి నువ్వెవడవరా నామా అని నన్ను పట్టి ఖైదులో పడాయి, నేనిచ్చిన మాట ఇచ్చేశానుగా, రాజ్యం నువ్వు తీసేసుకో, నన్ను కారాగారంలో పెట్టు, నువ్వు కారాగారం ముందు నుంచి తిరుగుతుండు, నేను నిన్ను చూసుకుంటూ బతికేస్తాను రామా, నువ్వు వెళ్ళిపోతే చచ్చిపోతాను ఉండలేను, అందుకని నన్ను కారాగారంలో పెట్టేయి. రాముడు కేవలం పితృవాక్య పరిపాలకుడైతే ఇది కూడా చేయొచ్చు, మా నాన్నగారు అడిగారండి చేశానండి అనొచ్చు, కానీ అహం రాఘవ కైకయ్యా వరదానేన మోహిత స్పష్టంగా చెప్పాడు, నేను కైకేయి అడిగినటువంటి వరముల చేత మోహితుణ్ణయ్యాను, బంధించింది నన్ను, కాబట్టి నువ్వు నన్ను బంధనంలో పడేసి నువ్వు
రాజ్యాన్ని నిలుకో అన్నాడు. ఆయన అన్నాడు, నాన్నగారండి, కని పెంచి పెద్ద చేసినటువంటి మిమ్మల్ని కారాగారంలో పెట్టి తండ్రి ఇచ్చిన మాట నిలబడకపోవడానికి కారణం నేనై సింహాసనం మీద కూర్చుని రాజ్యం ఏలుకుని భోగాలు అనుభవించనా? ఎన్నాళ్లలో వస్తుంది నాన్నగారు 14 ఏళ్ళు? మీరు ఎప్పటికీ చక్రవర్తిగా అలాగే ఉండాలి. మీరు చక్కగా సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేయండి. మా నాన్నగారు ఇచ్చిన మాట సత్యమయ్యేటట్టుగా ప్రవర్తించిన కొడుకని నా ధర్మాన్ని నేను నిర్వర్తిస్తాను. 14 ఏళ్ళు అరణ్యవాసం తిరిగొచ్చి మీ నమస్కరిస్తాను. నాన్నగారండి, నన్ను మన్నించండి, నేను అటువంటి పని చెయ్యనన్నాడు. అది రాముడండి. తప్ప తండ్రి కష్టపడి పెంచి పెద్ద చేసినంత కాలం తండ్రి దగ్గర అనుభవించి ఆఖరణ తండ్రిని తీసుకెళ్లి వృద్ధాశ్రమంలో చేర్చి పెద్దవాడైపోయినటువంటి తండ్రి కొడుకు వచ్చి పక్కన కూర్చుంటే చాలు, ఆ కొడుకుతో కలిసి తిరుగుతున్న తండ్రిని చూసి నా మనవలు కూడా నాతో ఇలా ఆడుకుంటే బాగుండు, నా కొడుకు కూడా ఇలా పడుకునే ముందు నా పక్క మీద కూర్చుంటే బాగుండు, నన్ను చేయి పట్టుకుని దేవాలయానికి తీసుకెడితే బాగుండు, సీతారామ కళ్యాణం అవుతుంటే నాన్నగారండి తీసుకెళ్లి కారులో దింపితే బాగుండంటే ఖాళీ లేదని ఏడాదికోసారి జైల్లోంచి బెయిల్ మీద వచ్చిన వాళ్ళ ఎప్పుడో అమెరికా నుంచి సంవత్సరానికి ఓసారి 20 రోజులు వచ్చి వెళ్ళిపోయి పిల్లలకి ఇంగ్లీష్ అలవాటైపోతే నాయనమ్మ వాడికో జంతికలు చేసి పెడదామని వాడితో మాట్లాడదామని దగ్గరికి వెడితే మనవలు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే మాట్లాడడం చేత కాని నాన్నమ్మ మౌనంగా వాళ్ళ కోసం ఏడుస్తుంటే తండ్రి చచ్చిపోయిన తర్వాత పాచి పీనుగు 3 రోజులు మంచు ముక్కల్లో నానిపోయిన తర్వాత వచ్చి అంత్యేష్టి సంస్కారం చేసిన కొడుకు ఒక కొడుక వాడి సంపాదన ఒక సంపాదన. తండ్రి పక్కన కూర్చున్నవాడు తండ్రిని సంతోషపెట్టినవాడు కొడుకు. విదేశాలు వెళ్ళొద్దంటలేదు, ఉద్యోగాలు చెయ్యొద్దంటలేదు, కానీ తల్లిదండ్రులు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళ సంతోషాన్ని తీర్చడం కూడా కొడుకుల కర్తవ్యం. కొడుకు లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కూతురు లాంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, కానీ కన్న కడుపున పుట్టిన కొడుకు కొడుకి వాడికి ఆ కర్తవ్యం లేనప్పుడు వాడికన్నా ఇంట పెరుగుతున్న పెంపుడు కుక్క మీరు. కాబట్టి కొడుకు కొడుకు ధర్మాన్ని నిర్వర్తించాలి. రామచంద్ర ప్రభువు నేర్పారు ప్రపంచానికి, తండ్రిని గౌరవించినవాడు తండ్రి మాట నిలబెట్టినవాడు కొడుకు. కాబట్టి మహానుభావుడు అరణ్యవాసానికి బయలుదేరిపోయాడు. బయలుదేరిపోతూ కౌసల్యామాత దగ్గరికి వెళ్ళాడు. అసలు ఏమి అద్భుతమండి ఆ తల్లిదండ్రులు, ఆ కొడుకు, ఆ ప్రేమ, ఆ భక్తి. కౌసల్య ఏడిచింది, ఇన్ని నోములు నోచాను, ఇన్ని వ్రతాలు పట్టాను, ఆఖరికి నువ్వు వెళ్ళిపోతున్నావా అరణ్యవాసానికి? కైకమ్మ అంతఃపురానికి వెళతాడు, మీ తండ్రి నా దగ్గరికి రాడు, నన్ను కూడా నీతో తీసుకెళ్ళిపో. ఒక్క మాట చెప్పాడు తల్లికి, అమ్మా కైకమ్మ దగ్గరికి వెడుతూ ఉంటాడు, అంతఃపురంలో ఉంటాడని నువ్వే చెప్తున్నావు, ఆ కైకమ్మే ఇవాళ నాన్నగారు తట్టుకోలేనంత గొప్ప ఇబ్బంది పెట్టింది. నాన్న ఎంత గొప్ప మాట అంటాడండి, గురుశ్చ రాజా పితాచ వృద్ధ అన్నాడు. అమ్మా నాన్నగారి పరిస్థితి ఏమిటో తెలుసా? కైకమ్మని నమ్ముకుని అక్కడ ఉన్నారు, నిజమే, సంతోషంగా గడిపారు, కానీ ఇప్పుడు ఆయన కైకమ్మ చేత మోసగింపబడ్డానన్న స్థితిలో ఉన్నాడు. నువ్వా పెద్ద భార్యవి, నన్ను అరణ్యాలకు పంపించేశాడన్న అక్కసతో నువ్వు దగ్గరికి రానివ్వవు, లక్ష్మణస్వామి నాతో వస్తున్నాడని సుమిత్ర దగ్గరికి రానివ్వదు, పెద్దవాడు, 1000 సంవత్సరముల వయస్సు ఉన్నవాడు, జర్జరీభూతమైన శరీరం ఉన్నవాడు, మహారాజు సింహాసనం మీద కూర్చున్నవాడు, అలోమని ఏడుస్తుంటే నేనున్నానని ఓదార్చేవాళ్ళు లేకపోతే ఎందుకమ్మా మనం ఉండి, కొడుకులు భార్య ఉన్నది అందుకా అమ్మా, తండ్రిని ఓదార్చడానికి కాకపోతే ఎందుకమ్మా? అమ్మా అలా అనకూడదమ్మా, భర్తుక్కిల పరిత్యాగో నృశంస కేవలం స్త్రియా సభవత్యన కర్తవ్యం మనసాపి విగరహితం. ఏ కారణం చేతనైనా సరే, కన్న కొడుకు దగ్గరికైనా సరే, భర్త దగ్గర ఉండడం కన్నా కొడుకు దగ్గరైనా సరే బాగుంటుందని విడిపోయిన స్త్రీ ముఖం కూడా చూడకూడదు. భర్త కన్నా గొప్పవాడు ప్రపంచంలో లేడు. నీకు నాకు అందరికీ దిక్కు తండ్రి. అమ్మా తండ్రిని మించిన పరదైవం లేడు, నీకు పతి ప్రత్యక్ష దైవం, కాబట్టి నువ్వు దశరథ మహారాజు గారినే సేవించాలన్నాడు. సీతమ్మ దగ్గరికి వెళ్ళి అంటాడు, సీత నేను ఏదో కృతకంగా లొంగాననుకుంటున్నావేమో, నేను శాస్త్రానికి వశుణ్ణి, శాస్త్రం ఏం చెప్పిందో అలా ప్రవర్తిస్తాను. సీతా శాస్త్రం ఏం చెప్పిందో తెలుసా? ఏష ధర్మస్థు శుశ్రోణి పితుర్ మాతశ్చ వశ్యతే త
తల్లి తండ్రి బ్రతికి ఉన్నంత కాలం తల్లి తండ్రుల్ని గౌరవించడమన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? తల్లి తండ్రుల మాటకి వశపడి కొడుకు బ్రతకడం. తల్లి తండ్రులు ఏం చెప్పారో ఆ మాట పాటించడం. ఒకవేళ తను పెద్దవాడయ్యాడు ప్రాజ్ఞుడయ్యాడు కనుక తండ్రి పొరపాటు పడుతున్నాడు అనుకుంటే, నాన్నగారండి మీరు ఆలోచించండి అలా చేయడం కన్నా ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఇలా చేద్దాం నాన్నగారండి అని తండ్రి సంతోషంగా అంగీకరించేటట్టు చేసి చెయ్యడం. అంతేకాని నాకు ఇప్పుడు ఆయన చెప్పేదేమిటి, నా అంతా నాకు తెలియదేమిటని ఈసడించిన వాడు కొడుకు కాడు సీత. కాబట్టి నేనైనా నువ్వైనా దశరథ మహారాజు గారికి వశవర్తులమే. మనం ఆయన మాట మాటించవలసిందే. గురువృత్తి అనురోధేన నకించితపి దుర్లభం. సీతా గుర్తుపెట్టుకో, తండ్రిని గౌరవించినవాడు, తండ్రి మాట పాటించినవాడు, తండ్రి యందు భక్తి ఉన్నవాడు ఈ లోకమునందు పొందలేని సుఖము సౌఖ్యము లేవు, ఏదైనా పొందుతాడు. తల్లిదండ్రులంటే ప్రత్యక్షమైనటువంటి పరమేశ్వర స్వరూపాలు. నా మాట విను, అందుకని నేను తల్లిదండ్రుల్ని గౌరవిస్తున్నానన్నాడు. ఆవిడంది ఇంత చెప్పవలసిన అవసరం ఏమిటి? నాకు కూడా తెలుసు తల్లిదండ్రులు అంత గొప్పవాళ్లే, నేను మీతో అరణ్యానికి వచ్చేస్తానని. అది రామచంద్ర ప్రభు అంటే తండ్రి పంపిస్తున్నాడని బాధతో వెళ్ళలేదు, తండ్రి మీద అంత ప్రేమతో వెళ్ళాడు. అరణ్యానికి పంపిస్తే వెళ్ళిపోయినటువంటి రామచంద్రమూర్తి పుట్టినటువంటి గడ్డ మీద పుట్టిన మనం మీరు నాకు చెప్పేదేమిటి అన్న స్థితిలో బ్రతకడం మహా దురన్యాయమైన విషయం. తండ్రి అంటే బతికున్నంత కాలం కొడుకు మీద వ్యామోహమే, పుత్రేష అని అది ఒక ఈశ. అసలు ఆ కొడుకు మీద అంత వ్యామోహం ఉంటుంది తండ్రికి. అటువంటి కొడుకు ఆ తండ్రికి తజ్జినం పెట్టడం. మహానుభావుడు అరణ్యవాసానికి వెళ్ళిపోయాడు. అరణ్యవాసానికి వెళ్ళిపోయిన తరువాత భరత శత్రుఘ్నులు వచ్చి చెప్పారు, అప్పటి వరకు తెలియదు నాన్నగారు చచ్చిపోయారని. నాన్నగారు చనిపోయారన్నాడు. నాన్నగారు చనిపోయారు అన్న తర్వాత రామచంద్రమూర్తి నోటి వెంట వచ్చిన మొట్టమొదటి మాట ఏమిటో తెలుసా? ఎందుకు వచ్చిన కొడుకుతనం, మయాచాపి నృసంస్కృత అన్నాడు. తండ్రి చచ్చిపోతే పెద్ద కొడుకు అంత్యేష్టి సంస్కారం చెయ్యాలి. తండ్రి శరీరం విడిచిపెట్టేసిన తర్వాత వ్యామవాయువు వదిలిపెట్టదు శరీరాన్ని. ఇంకా శిథిలమైన కోట మీద బోర్డు పెట్టుకుని ఇది ఫలానా వారి స్థలం అనుకున్నట్టే పట్టుకుంటుంది. కొడుకు శ్మశానంలో హోమం చేస్తాడు, ఆనంద హోమం అని జ్ఞాతుల కోసం చేస్తూ, నాన్నగారండి నాన్నగారండి శరీరం వృద్ధాప్యాన్ని పొందింది నాన్నగారండి, పెద్దదైపోయింది జర్జరీభూతం అయిపోయింది, ఇది ఇంకా మీకు పనికిరాదు నాన్నగారండి, నా మాట వినండి, వదిలిపెట్టేసేయండి నాన్నగారండి, మీరు పితృదేవతాస్థానానికి వెళ్ళండి, ఇక నుంచి మమ్మల్ని ఆశీర్వదించండి, మన వంశంలో పుట్టిన అందరినీ ఆశీర్వదించండి అంటారు. అందుకే జ్ఞాతులందరూ కలిసి భోజనం చేస్తారు 11 రోజుల మైలబట్టి. వాళ్ళు పితృ దేవతాస్థానానికి వెళ్ళి ఆశీర్వచనం చేస్తాడు, కొడుకు చెప్పిన మాట వదిలేస్తాడు. అందుకు కొడుకు కొడుకు కొడుకుని ఏడవడానికి కారణం అది. అంతేకాని ఆ కొడుకు ఆ సంస్కారం చెయ్యని దానికి, ఆ కొడుకు స్నానం చేయించని దానికి, ఆ కొడుకు ప్రేతాన్ని వహించని దానికి, అంత్యేష్టి సంస్కారం చెయ్యని దానికి, శౌచ స్నానం చేసి సింహాసనానికి నీరాజన ఇవ్వని దానికి కొడుకుండి ప్రయోజనం ఏమిటి? ఏడిచాడు రాముడు, మయాచాపి నవసంస్కృతి, నేను దశరథ మహారాజు గారికి అంత్యేష్టి చెయ్యలేదు, మీరు కొడుకులు అన్నాడు. భరత శత్రుఘ్న మీరు చేశారు, నేను ఉండి పెద్ద కొడుకుని అరణ్యంలో ఉన్నాను, తండ్రి చచ్చిపోయాడని కూడా. సీతమ్మని పిలిచి అంటాడు, సీతామృతస్తే శశుర పితాహీనోసి లక్ష్మణ అన్నాడు. ఏమి ధర్మమూర్తో, సీతా నీ మామగారు చనిపోయారన్నాడు. తన తండ్రి గారు చనిపోయారు అనకూడదా? లోకంలో అందరికన్నా గొప్పవాడు ఆడపిల్లకి ఎవరంటే మామగారు. మామగారు తన ఇంటికొచ్చిన కోడల్ని చూసుకుని మురిసిపోతాడట. ఎక్కడ పుట్టిన పిల్లో, ఎక్కడ పెరిగిన పిల్లో, తన ఇంటి పేరు వదిలేసింది, తన వంశం వదిలేసింది, ఇక్కడకొచ్చి నా కొడుకు తేజస్సుని వహించి అంతటి వికారమైనటువంటి స్వరూపాన్ని పొంది కడుపు అంత పెద్దదైపోతే ప్రసవ వేదన పునర్జన్మంత కష్టపడి నా వంశాన్ని నిలబెట్టి నన్ను తాతని చేస్తోంది అని సీమంతోన్నయనము కొడుకు వచ్చి అడవి పంది ముళ్ళుతో పాపట తీసి జుత్తు ఎత్తి పెట్టి యవల ధాన్యంతో బతికున్న గొర్రె బొచ్చుతో తాడు కట్టి జట వెయ్యాలి, జట కట్టాలి, అది సీమంతోన్నయనం అంటే. అంతేకాని సీమంతోన్నయనం అంటే మధుర పదార్థాలు ఇచ్చుకోవడం కాదు. సూడిద మామగారు ఇస్తారు, సూడిద అంటే కానుక. నందితిమ్మన గారు అంటారు, సూడిద ఇచ్చిన ఇచ్చుగాక ఆ మతకరి వెల్పునం తలపి మముతలంపగా నిలయచ్చటన్ అంటాడు. కాబట్టి ఆ సూడిద అంటే కానుక. మామగారు సంతోషంతో, అమ్మా
నా వంశాన్ని నిలబెడుతున్నావమ్మా, నన్ను తాతని చేస్తున్నావమ్మా అని మురిసిపోయి కానుకిస్తాడు. మామగారి ఇలాంటి వ్యక్తి ఇక ఆడదానికి లేడు. సీతా మృతస్తే శ్వశురః, నీ మామగారు వెళ్ళిపోయాడు, ఇక లేడు మామగారు నీకు. పితాహీనోసి లక్ష్మణ, లక్ష్మణానికి తండ్రి లేడు, నీకు తండ్రి లేడంటే నాకు తండ్రి లేడని తమ్ముణ్ణి చూసి, అరే రే నన్ను అనుగమించి వచ్చేశావురా, నా కోసం వచ్చేశావురా, తండ్రి ఉండగా నాలో తండ్రిని నాతో వచ్చేయడం వల్ల నీకు కూడా భాగ్యం పోయిందిరా. ఆఖరణ నాన్నగారు ఏం పలవరించారు, ఏమి ఏడిచారో, దగ్గర లేవు, నువ్వు కూడా వదిలేసుకున్నావురా, నువ్వు తండ్రి లేనివాడి అయిపోయావురా. ఇప్పుడు ఎంత బాధపడ్డాడో ఆ తండ్రి కోసం. మహానుభావుడు గారపిండి ముద్ద రేగుపళ్లతో కలిపి తద్దినం పెట్టినప్పుడు యజమాని తను ఏం తింటాడో దాంతో పెట్టాలి పితృదేవతలకి. తను గారపిండి ముద్దలు తింటున్నాడు కాబట్టి గారపిండి ముద్ద రేగుపళ్లతో కలిపి పితృపిండాలు పెట్టాడు. కౌసల్యాదేవి కష్టపడి పైకెక్కుతూ రాముడున్న ఆశ్రమం దగ్గరికి చూసింది గారపిండి ముద్దలు దర్బలు. చూసి అయ్యో నా కొడుకు ఇప్పుడు గారపిండి ముద్ద తింటున్నాడు రేగుపళ్ళు, అందుకని తండ్రికి కూడా అలాగే పెట్టాడనమాట ఆ బిడ్డ అంది. తండ్రి పేరు చెప్తే అంత కుమిలిపోయాడు, నేలబడి ఏడిచాడు. సీతా పురస్తాద్ వ్రజతు త్వమేనమహితో వ్రజ అహం పశ్చాత్ గమిష్యామి గతిర్హేషాసు దారుణ అన్నాడు. సీతా దారుణమైన నడక నడుద్దాం మనం జీవితంలో, ఆ నడక కోరుకోకూడదు, ఇవాళ అలాంటి నడక నడుద్దాం, నువ్వు ముందు నడు నేను వెనక నడుస్తానన్నాడు. భర్త ముందు నడవాలి, భార్య వెనక నడవాలి, భార్య ముందు నడిచి భర్త వెనక నడిస్తే పితృదేవతలకి జలతర్పణలు ఇవ్వడానికి ఎడుతున్నారు అని గుర్తు. అంటే తండ్రి మొదలైన వాళ్ళు శరీరం విడిచిపెట్టేశారని గుర్తు. అమంగళకరమైన నడక నడుద్దాం, సీతాను ముందు నడన్నాడు. అప్పుడు కూడా ధర్మం విడిచిపెట్టాడు. ఎప్పుడూ ధర్మమే ధర్మమే ధర్మమే. సుశిక్షితుడయ్యాడు వశిష్ఠ విశ్వామిత్రుల దగ్గర. కాబట్టి తండ్రి పేరు చెప్తే అంత కుమిలిపోయాడు ఆ తండ్రి. శరీరం విడిచిపెట్టేటప్పుడు కూడా అయోధ్యకాండ చదువుతూ ఉంటే నిజంగా తలపోటు వస్తుంది, కళ్ళంబట నీళ్లు ధారల కింద కారిపోయి చూడలేక ముక్కు కారిపోయి తలకై నింపొస్తుంది. నిజంగా ఎంత ఏడిచాడు. ఆఖరణ కౌసల్య దగ్గరికి వెడితే పాపం రామచంద్రమూర్తి వెళ్ళిపోతుంటే తట్టుకోలేక నేను చక్రవర్తినని కూడా చూసుకోకుండా బయటికి వచ్చి రామా రామా అని రెండు చేతులు ఎత్తి పరిగెడుతుంటే ఉత్తరీయం జారిపోయి నేల మీద పడి మూర్ఛిల్లాడు. కౌసల్య ఒక పక్క, కైకేయి ఒక పక్క వచ్చి జబ్బలు పట్టుకుని పైకెత్తారు. పైకెత్తితే కైకమ్మ వంక చూసి, చీ ధూర్తురాలా, నీ వలన ఇంత ఉపద్రవం వచ్చింది, నువ్వు నన్ను ముట్టుకోవద్దన్నాడు. రాముడి రాజ్యాన్ని తీసుకుంటే భరతుడు కూడా నాకు అంత్యేష్టి సంస్కారం చేయకూడదన్నాడు. ఏడుస్తుంటే ఆ అంతఃపుర పరివారం తీసుకెళ్లి కౌసల్యా మందిరంలో దింపారు. ఆఖరణ చచ్చిపోయే రోజు రాత్రి కౌసల్య కూడా కొడుకు వెళ్ళిపోయాడని ఆ సుమంత్రుడు తిరిగి వచ్చి చెప్తే కొడుకు గురించి, ఆ కొడుకు పడుతున్న కష్టం ఆయన అరణ్యవాసం విని ఆ బాధతో, ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా, నదిలో ఉన్న పెద్ద చాప తన పిల్ల చాపని తినేసినట్టు నీ కొడుకుని నువ్వే తినేశావు, అరణ్యవాసానికి పంపించేశావు, ఇప్పుడు లోకమంతా నిన్ను మెచ్చుకుంటుందా, వేదం చెప్పిన ధర్మం పాటించావా, తన కొడుకుని తాను ధర్మమూర్తిని అరణ్యానికి పంపించచ్చా, ఇప్పుడు నీకు సంతోషం కలిగిందా, ఉన్నన్నాళ్లు కైకమ్మని సుఖపెట్టావు, ఇప్పుడు ఒక ఆడది బ్రతికితే భర్త దగ్గర బతకాలి, కొడుకు దగ్గర బతకాలి, జ్ఞాతి దగ్గర బతకాలి, ఇక ఆడదానికి నాలుగవ స్థానం లేదు, నాకు కొడుకు లేకుండా చేశావు, ఉన్న ఒక్క కొడుకుని అడవికి పంపించావు, నీ కళ్ళు చల్లగా ఉన్నాయా అని అడిగింది. వృద్ధుడై ఉనికిపోతూ అప్పటికి 100 మాటలు మూర్ఛపోయి అన్నం నీళ్లు కూడా తినని దశరథుడు ఉణుకుతూ ఆసనం మించి లేచి గభాలన నేల మీద పడి కౌసల్య రెండు పాదాలు ముట్టుకుని నమస్కారం చేశాడు. చేశన్నాడు, కౌసల్య చచ్చిన వాణ్ణి చంపకు, ధర్మానికి కట్టుబడి వరాలిచ్చాను, కైక నన్ను నిబద్ధించింది, నీ దగ్గర శాంతి దొరుకుతుందని వచ్చాను కౌసల్య, నువ్వు కూడా చంపేస్తే నేను ఎక్కడ బతుకుతాను, రాముడు లేక నా చూపు పోయింది, రాముడితోటే వెళ్ళిపోయింది, ఏడిచి ఏడిచి నా కళ్ళు బద్దలైపోయాయి, కనీసం నువ్వైనా ఉపశాంతి మాట పలకవా అన్నాడు. అప్పుడు ఏడిచింది కౌసల్య, అయ్యో భర్త పాదాలు ముట్టుకుని అంజలి ఘటించేటట్టుగా ప్రవర్తించిన భార్య భార్య, ఎంత పొరపాటు జరిగింది నా వల్ల, మీ కష్టం చూడలేకపోయానని ఎత్తి పడుకోబెట్టి